తాండూరు పట్టణంలో ఆదివారం రెండో రోజు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో తాండూరు గీత సత్సంగ సమితి ఆధ్వర్యంలో 13వ వార్షిక మహోత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాలకు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి, శ్రీ శ్రీ పరమాత్మానంద గిరిస్వామి వెంకటచరణ్, శ్రీ సీతారామ ఆంజనేయ ఆశ్రమం శంకరానంద స్వామి, శివనావ బ్రహ్మచారి శ్రీహర్షలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, దేశంలో హిందూ ధర్మం గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ధర్మం దిశలో అందరూ పయనించాలని హితబోధన చేశారు. ఆయన ప్రవచనాలను తిలకించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు, గీతా సత్సంగ సమితి కార్యవర్గ సభ్యులు, పలువురు విశ్రాంత ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుని మరింత మన ధర్మాన్ని ఏ రకంగా మనం కాపాడుకోగలం. మనందరికీ తెలుసు ధర్మో రక్షతి రక్షిత అని అంతా రాస్తుంటాము చదువుతుంటాము. మనం రాసుకున్నంత తేలిక కాదది, మనం మాట్లాడుకున్నంత తేలిక కాదు. మనం ఆ శ్లోకంలో ఒక చరణాన్ని అందరితో పంచుకుంటున్నంత తేలిక కాదది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. కానీ ధర్మాన్ని నేల జారింది ఎందుకు అలాగా అని అడిగితే దానికి ఒక సూక్ష్మమైనటువంటి ఒక కథ చెప్తా. భీష్ముడి లాంటి ఒక తపస్సంపన్నుడు ఈ భూమి మీద వెతికినా దొరకడు. అంత తపస్సంపన్నుడైనటువంటి భీష్ముడు కూడా ఏదో రాజ్యము కాపాడాలనేటువంటి ఆ అంశంతో, రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఇది రాజులేని రాజ్యం కాకూడదనేటువంటి ఆలోచనతో దుర్యోధనుడికి దుశ్శాసనుడికి ఊడిగం చేయాల్సి వచ్చింది. అర్థమైందా? ఆ దుర్యోధనాదులు దుశ్శాసనులందరూ కూడా ఏ ద్రోహమైతే చేశారో, ఏ అధర్మమైతే చేశారో, ఏ పాపము ఏ చండాలం చేశారో, వాటన్నిటికీ ఈయన సాక్షిగా అందులో భాగస్వామిగా నిలబడాల్సి వచ్చింది.